उम्मड़ जिल्ला अंटे निजामाबाद एमपीडीसी सभ्युलु डिप्यूटीसी सभ्युलु मनकु मुनिसिपल कौन्सिलर्स अंड कॉर्पोरेटर्स ఈసారి ఎలక్షన్లో మనం రెండు రకాల రూల్స్ పాటించాలనుకుంటుంది. ఒకటి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన రూల్స్, రెండవది కోవిడ్ మీద ఉన్న రూల్స్. సో కోవిడ్ గైడ్లైన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో రెండు కూడా సిస్టమాటిక్గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందులో ఎలక్షన్ నామ్స్ కావచ్చు, ఎలక్షన్ నామ్స్ 100% మనం చేయాల్సిందే. కోవిడ్ నామ్స్ కూడా తప్పక అన్ని చేయాల్సిందే. చేయకుండా వెంటనే మనకు ప్రధాన కోట కోవిడ్ సంబంధించిన ఇష్యూస్ ఏమీ హ్యాండిల్ చేయలేదు అన్నమాట వస్తుంది. సో దయచేసి మీకు అంటే ఫస్ట్ రూల్స్ ప్రొసీజర్, ఆ రూల్స్లో కూడా ఎలక్షన్ రూల్స్ ఏమి ఉన్నాయి, కోవిడ్ రూల్స్ ఏమి ఉన్నాయి అనే వాటిపై క్లారిటీ కావాలి. మీకు ఏ సెక్టర్ అని ఆధారా చేశాం, ప్రతి సెక్టార్లో మీకు 3-4 పోలీసులు మనం ఎక్కలేదు. 3-4 పోలీసెస్ అనేది వెరీ స్మాల్ నెంబర్. కాబట్టి మీకు నెక్స్ట్ మీ యొక్క రోల్ ఏంటంటే ఆ 3-4 పోలీసెస్లో ఫస్ట్ పోలింగ్ చేసిన అరేంజ్మెంట్స్ ప్రాపర్గా జరగాలి. పోలింగ్ చేసిన అరేంజ్మెంట్స్ మీకు బుక్లెట్ ఇచ్చారో తెలియదు కానీ బుక్లెట్ ఇవ్వండి, కోవిడ్ బుక్లెట్ ఇవ్వండి. పోలింగ్ చేసిన అనేది కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మీరు ప్రతి చోట కూడా మేము ఎంపీడీఓస్ను అంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఎంపీడీఓను ఇచ్చారు. చాలా వరకు నాకు ఎంపీడీఓ ఆఫీసే ఉంది కాబట్టి ఎంపీడీఓనే ఏర్పాటు చేయడానికి ఇచ్చారు పెట్టున్నాను. ఒకవేళ ఎక్కడైనా మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కమిషనర్, అదర్వైజ్ ఎంపీడీఓ. అంటే వేరే బిల్డింగ్ ఉన్నా కూడా ఎంపీడీఓ. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఉంది, స్కూల్లో కూడా ఎంపీడీఓ టేక్ కేర్ దా. దీని తర్వాత ఇప్పుడు కోవిడ్ నామ ప్రకారంగా ఒక వెయిటింగ్ హాల్ ఉండాలి. మేబీ అది చిన్న రూమ్ అయినా పర్వాలేదు, పెద్ద అయినా పర్లేదు, అక్కడ నా స్ట్రెంత్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఈసారి హాల్ కూడా వేరే వరకు పెద్దది పెట్టండి. హాల్లో ఏ పార్ట్ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పెట్టండి అని చెప్పడం. కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగా హాల్ అక్కడ ఉందా లేదా అని చూసుకోవాలి. హాల్లో ఫర్నిచర్ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎంట్రెన్స్ ఎగ్జిట్ సపరేట్గా ఉండాలి. అంటే ఫస్ట్ చూసిన వెంటనే ఒకవేళ అక్కడ రష్ ఉంటే వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాం, వెయిటింగ్ హాల్ నుంచి పంపిస్తాం. అండ్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ 1 వాటర్ ఫుడ్ స్టాండ్ బిఫోర్ ద పోలింగ్ ఆఫీస్. సో నో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో దయచేసి మీ ట్రైనింగ్ క్లాస్ను లైట్గా తీసుకోవద్దు. అట్ ద సేమ్ టైం మీరు ఉన్న పార్ట్లో కూడా ఇక్కడ అంటే సింపుల్గా ఏంటంటే తక్కువ ఓడుతున్నాయి కదా, తక్కువ ఓడుతున్న దగ్గర ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇంకోటి ఓటింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్ మీద చాలా అవగాహనగా వస్తారు. అందులో తక్కువ ఓడుతున్నప్పుడే మార్జిన్ తక్కువ ఉంటుంది, అప్పుడే ప్రతి ఓటు కూడా దాన్ని అంటే ప్రతి ఓటు కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ కావచ్చు, నెక్స్ట్ ప్రిపరేషన్ కావచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సెకండ్ ట్రైనింగ్ మీ యొక్క బుక్ను తరవగా చదివిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రైనింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగి క్లారిఫై చేసుకోవాలి. ఆ రోజు మాత్రం ఎక్కడ కూడా సిస్టమాటిక్గా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ అపాయింట్ చేసినట్టు అంటే నౌ యు ఆర్ వర్కింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో మనం తప్పక 100% ఎలక్షన్ రూల్స్ పాటించాలి తప్ప ఇంకా వేరే అటువంటి రోజు. సో ఎలక్షన్ ఎలక్షన్ పూర్తి చేసి బ్యాలెట్ బాక్స్ అన్ని అపాయింట్మెంట్ వరకు మనం అడ్డులో ఉంటాం.